Hello viewers, welcome to my channel Rathna Recipes. మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఈరోజు మనం వెయిట్ రెసిపీస్లో భాగంగా వెరీ టేస్టీ ఓట్స్ పోరేజ్ చూపించబోతున్నాము. ఓట్స్ పోరేజ్కి కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఓట్స్, ఒక యాపిల్, కొన్ని డేట్స్, తురిమిన క్యారెట్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో వెరీ టేస్టీ అండ్ వెరీ యూజ్ఫుల్ వెయిట్ లాస్ రెసిపీ ఓట్స్ పోరేజ్ చేయబోతున్నాము. ముందుగా ఒక కప్పు ఓట్స్కి 2 కప్ల వాటర్ తీసుకున్నాను. ఈ 2 కప్ల వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని వేడి చేశాను. ఈ విధంగా బబుల్స్ వచ్చాక మనము ఆ ఓట్స్ని ఈ వాటర్లో వేసి కలుపుకోవాలి. ఓట్స్ ఎందుకు తీసుకున్నామంటే వెయిట్ రెసిపీస్లో ఇట్ వాజ్ అ వెరీ యూస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్. మనము నిజంగా మనం వెయిట్ లాస్ కావాలి అని అనుకోవాలంటే ఫస్ట్ మనం ఓట్స్ని అలవాటు చేసుకోవాలి. మన డైలీ మెనూలో ఓట్స్ ఉండేలాగా చూసుకున్నామంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేశాను. ముందుగా మనము ఓట్స్ ఉడికాకనే పాలు యాడ్ చేయాలి, లేదంటే ఓట్స్ ఇంకా ఉడకవు సరిగా. కలపండి. మొత్తం ఈ విధంగా ఓట్స్ అనేది పూర్తిగా ఉడికి ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేయండి. నేను 2 పెద్ద క్యారెట్లు తీసుకున్నాను. వాటిని కొబ్బరి తురుములాగా తురిమి పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి క్యారెట్లో ఏ విటమిన్ చాలా సమృద్ధిగా దొరుకుతుంది. మనం యూజువల్గా క్యారెట్ని తినడం వల్ల మన కంటి చూపు అనేది చాలా మెరుగవుతుంది. సో నేను ఈ పోరేజ్లో క్యారెట్ వేసాను. ఇంకా స్వీట్ కోసం డేట్స్ని వాడుతున్నాను. డేట్స్లో ఉన్న ఆ మధ్యలో ఉన్న సీడ్ని తీసేస్తున్నాను. చాలా టేస్టీ అండ్ యూజ్ఫుల్ షుగర్ ఉంటుంది, మనకి అందులో గ్లూకోజ్ ఉండదు. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఓట్స్ పోరేజ్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ ఓట్స్ పోరేజ్ని వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనము తినడానికి వీలుగా ఇందులో కొంచెం చల్లారాక, మరీ వేడి మీద కాకుండా కొంచెం చల్లారాక ఈ ఇంగ్రీడియంట్స్ని అందులో కలుపుకుందాము: యాపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్, హనీ, డేట్స్. ఇది మరింత టేస్టీగా మారుతుంది. నేను యాపిల్ ముక్కల్ని కలుపుతున్నాను. యాపిల్ పీసెస్ని మీరు కావాలంటే బనానా కానీ, పోమగ్రానెట్స్ కానీ, మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇందులో కలుపుకోవచ్చు. ఇది మనం బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటున్నాము, నైట్ కూడా తీసుకోవచ్చు. డేట్స్. మనం పోరిజ్లో షుగర్ వేయట్లేము. షుగర్కి సబ్స్టాన్స్గా డేట్స్ని, హనీని తీసుకుంటున్నాము. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా మనం ఈ విధంగా డేట్స్కి, హనీకి అలవాటు అవుతే కూడా మనం డయాబెటిక్ బారిన పడకుండా కూడా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెకి చాలా మంచివి. సో డైలీ కనీసం 1-2 అన్న తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు హనీని కలుపుతున్నాను. హనీ ఎంత ఆరోగ్యప్రదాయని అంటే అది మన గొంతుని కానీ మన జీర్ణ వ్యవస్థని కానీ చాలా శుద్ధి చేస్తుంది. నేను 2 స్పూన్స్ ఆఫ్ హనీ తీసుకున్నాను. ఇది మన రెగ్యులర్ జీవితంలో ఒక భాగంగా తీసుకోండి.
పొద్దున మనము గోరువెచ్చని నీళ్ళలో హనీ కలుపుకొని తాగితే చాలా మంచిది మన ఆరోగ్యానికి. సో నేను 2 స్పూన్స్ ఆఫ్ హనీని తీసుకున్నాను ఈ పోరెడ్జ్లో. ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మేము రెగ్యులర్గా వీక్లీ వన్స్ తీసుకుంటాము, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే ఇక మీరు వదలరు. ఇందులో మనం ఓట్స్ని ఉడకబెట్టాము, క్యారెట్ కూడా వేసాము, యాపిల్ వేసాము, డేట్స్ వేసాము, డ్రై ఫ్రూట్స్ వేసాము, ఇంకా హనీ కూడా వేసాము. ఇట్ వాజ్ 2 AM బ్రేక్ఫాస్ట్ అండ్ 2 ఈజీగా చాలా చాలా తొందరగా వెయిట్ లాస్ చేసే ఒక మంచి రెసిపీ ఇది. చూడండి ఎంత యమ్మీగా ఉందో, మీరు కూడా ట్రై చేస్తారు కదా. హ్యావ్ అ స్పూన్ ఆఫ్ పోరిడ్జ్. ఓట్స్ పోరిడ్జ్ ద బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ. ఓట్స్ పోరిడ్జ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.